నమస్కారం, నేను మీ పండిట్ ప్రసాద్. మన భారతీయ సంస్కృతి అనేది చాలా పురాతనమైన సంస్కృతి. అనాదిగా ఎందరో ఋషులు, మునులు, మహనీయులు మన భావితరాల కోసం, మన భావితరాల శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం అనేకమైన ఉపచర్యలు చేపట్టి మనకు శాంతిని, సౌభాగ్యాన్ని కలిగించడానికి వారి వంతు కృషి చేశారు. అలాగే మన భావితరాలకు ఉపయోగపడడానికి అనేకమైన సూచనలు చేశారు. వాటినన్నింటినీ కూడా మనం ఈ హైటెక్ యుగంలో మర్చిపోయి, వాటినన్నింటినీ పక్కన పెట్టి పాశ్చాత్య సంస్కృతి మోజులో బతుకుతున్నాం. అనేక బాధలకు, రోగాలకు, వ్యాధులకు కారణభూతమవుతున్నాం. అనేక రకాలుగా బాధలు పడుతూ, చింతిస్తూ, దుఃఖిస్తూ, చెప్పుకోలేని వ్యాధులను సహితం ఎదుర్కొంటూ నానా బాధలు పడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పూర్వకాలంలో ఋషులు కానీ, మునులు కానీ సమాజ శ్రేయస్సు కోసం రకరకాల హోమాలు చేసేవారు. సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కాంక్షించి వాళ్ళు హోమాల్లో రకరకాల సమిధులు వేసి ఆయా దేవతలకు హోమ హవిష్యని సమర్పించేవారు. అలా సమర్పించడం వల్ల ఆయా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలను సిద్ధింపచేసేవారు. అంటే తక్షణమే మనకి ఏదైనా మనకి తక్షణ ఫలితం కావాలంటే ఖచ్చితంగా కూడా హోమం అనేది చాలా ఉత్కృష్టమైన కర్మగా మనం చెప్పుకోవచ్చు. హోమ శాంతి అనేది గ్రహాలకి, హోమ శాంతి అనేది చాలా పరమోత్కృష్టమైన, అత్యంత శ్రేయస్కరమైన ఉపచర్యగా మనం భావించవచ్చు అన్నమాట. అందువల్ల గ్రహాలకు మనల్ని అనేక రకాల బాధలు వేధిస్తూ ఉంటాయి, అనేక రోగాల అనారోగ్యాలు వేధిస్తూ ఉంటాయి. మనం చేసే పాప కర్మల వల్ల అనేక బాధలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, రోగగ్రస్తులు అవుతూ ఉంటాం. అలాగే అప్పులు బారిన పడుతూ ఉంటాం, ధనం లేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. కుటుంబ వాతావరణం బాగోదు, కుటుంబ వాతావరణంలో గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. వీటినన్నిటి నుంచి కూడా ఉపశమనం పొందడానికి మనం అనేక రకాలుగా ఔషధాలు తీసుకుంటాం, కానీ ఇతరత్ర అనేక రకాలుగా పనులు చేస్తూ ఉంటాం. వీటిలో భాగంగానే దాన ధర్మాలు, జపతపాలు అన్నీ చేస్తూ ఉంటాం. అయితే వీటిలన్నీ ఇలాగా వీటితో పాటు హోమాలు చేయటం కూడా ఇందులోని భాగమే. ఇలా హోమాలు చేయటం అనేది జ్యోతిర్వైద్యంగా మన పురాణ శాస్త్రం పేర్కొంటుంది. అందువల్ల గ్రహాలని శాంతింపచేయడానికి, గ్రహాల యొక్క అనుగ్రహం వెంటనే పొందడానికి మనం ఖచ్చితంగా హోమ హవిష్ అనేది ఆయా గ్రహదేవతలకు సమర్పించడం వల్ల ఖచ్చితంగా ఆయా గ్రహదేవతలు శాంతించి మనకు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారని ఇందుమూలంగా నిస్సందేహంగా చెప్తున్నాను. అయితే ఏ గ్రహాలకి ఏ హవిష్యుల్ని, ఏ సమితులను ఈ హోమంలో వేయటం వల్ల ఆయా గ్రహాలు శాంతిస్తాయని మనం చర్చించుకుంటే, ఎవరైనా సరే రవిగ్రహ దోషాలతో ఇబ్బంది పడుతుంటే వారికి జిల్లేడు సమితులను వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎవరైనా చంద్రగ్రహ దోష నివారణకి, ఎవరైనా చంద్రగ్రహ దోషాలతో బాధపడుతుంటే వాళ్ళకి మోదుగా సమితులను వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎవరైనా కుజగ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటే వారికి కదిర సమిధులను వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బుధగ్రహ దోష నివారణకి ఉత్తరేణి సమిధులు, అలాగే గురుగ్రహ దోష నివారణకు రావి సమిధలు, అలాగే శుక్రగ్రహ దోష నివారణకు మేడి సమిధలు, అలాగే శనిగ్రహ దోష నివారణకి జమ్మి, రాహుగ్రహ దోష నివారణకు గరిక, కేతుగ్రహ దోష నివారణకి దర్బలం వంటి సమిధులు వేయటం వల్ల, దర్బలం వంటి సమిధులు వేసి హోమం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా అవి ఆ దర్బలు వేసే వృక్షాలకు సంబంధించిన సమిధులు వేయటం వల్ల అవి ఆ సమిధులు వేసి హోమం చేసి హవిష్యుని ఆయా గ్రహదేవతలకి సమర్పించడం వల్ల ఖచ్చితంగా ఆయా దేవతల యొక్క అనుగ్రహం మనకి వెంటనే కలుగుతుంది, ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. అందువల్ల అలా వెంటనే రిలీఫ్ రావటమే కాకుండా మన వ్యక్తికి మన ఆరోగ్యం కుదిరపడటం కాకుండా, మన భావజీవితం కుదిరపడటం కాకుండా గృహానికి, సమాజానికి కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం.
ఈ సమితిని ఇలా సమితులు హోమాల్లో వేయటం వల్ల ఖచ్చితంగా కూడా వాతావరణ సమతుల్యం కూడా కలుగుతుందని మన శాస్త్రం చెబుతుంది. అందువల్ల భక్తులంతా, ప్రజలంతా, ప్రేక్షకులంతా వారు ఏ గ్రహాలతో, ఏ గ్రహ బాధలతో బాధపడుతున్నారో తెలుసుకుని ఖచ్చితంగా ఆయా గ్రహాలకి శాంతులు చేసేటప్పుడు ఆ గ్రహశాంతి కోసం మీరు నేను చెప్పిన విధంగా ఆ సమిధులను వాడి ఆయా గ్రహదేవతలకి అవిష్యను సమర్పిస్తే ఖచ్చితంగా మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి, మీ కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో మీరంతా, మీరు, మీ పిల్లలు, మీ పిల్లా పాపలతో, మీ కుటుంబ సభ్యులు, అలాగే సమాజం కూడా బాగుపడుతుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.